అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీరాజులను కీలక పదవులు వరించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఇద్దరిని తీసుకుంటున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. వీరితో పాటు మరో 8 మందిని కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ సుదీర్ఘ భేటీలో మొత్తం 10 మందికి పదవులు కేటాయించారు. ఏపీ నుంచి సోము వీరాజుకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. అలాగే తెలంగాణ నుంచి బండి సంజయ్ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అధ్యక్షుడు సురేష్ కశ్యప్, బీహార్ నుంచి సంజయ్ జైస్వాల్, ఛత్తీస్గఢ్ నుంచి సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, పంజాబ్ నుంచి అశ్విని శర్మకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్న 10 మందిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ ఆయా రాష్ట్రాల మాజీ అధ్యక్షులే ఉన్నారు. బండి సంజయ్ను అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు బండి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి శనివారం మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా సంజయ్ పదవికి సంబంధించి కీలక ప్రకటన ఉంటుందని బీజేపీ శ్రేణులు భావించాయి. కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 2-3 రోజులు కేంద్ర సహాయ మంత్రి పదవి కాదని, డైరెక్టుగా ఒక శాఖనే బండికి అప్పగించాలని అభిమానులు, రాష్ట్ర కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే బండి సంజయ్ను కేవలం జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో వారి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే టార్గెట్గా సమావేశం జరగనుంది. ఇందులో వివిధ అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత కిషన్ రెడ్డి సమావేశం గురించి చర్చించేందుకు తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై బండి సంజయ్, లక్ష్మణ్తో చర్చించారు. ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్ర కార్యాలయంలో ఆహ్వానం లేని నాయకులకు ఇతరులను అనుమతించడం లేదని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఇవాళ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేబినెట్లో మార్పులు చేర్పుల కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. గత నెల 29న ప్రధానితో భేటీ అయిన అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ మంత్రివర్గ మార్పులపై చర్చించారు. పునర్వ్యవస్థీకరణ ఫైళ్లు ప్రధాని కార్యాలయం రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. వారం రోజుల్లో పూర్తి స్థాయి ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. కేబినెట్ నుంచి చాలామంది సీనియర్లకు ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ నుంచి ప్రధానంగా ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తోంది. సామాజిక సమీకరణంలో భాగంగా అరవింద్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎంపీ సోయం బాబురావును తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ది అత్యంత అవినీతి ప్రభుత్వమని, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకు విస్తరించిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో అవినీతి దాగి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను వంచడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. నిన్న హనుమకొండ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ తొలుత భద్రకాళి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచే 6,100 కోట్ల అంచనాతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ కేంద్రాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి పరిస్థితులను చూసేందుకు అమరులు త్యాగం చేశారా అని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనన్న ప్రధాని, రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం టార్గెట్గానే ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. యువత, ఉద్యోగుల విశ్వాసఘాతుకానికి కేసీఆర్ సర్కార్ పాల్పడిందని ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకుని లాకర్లలో డబ్బులు దాచుకుంటున్నారని విమర్శించారు. యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయినా భర్తీ చేయడం లేదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి పదవి కోల్పోయిన తర్వాత బండి సంజయ్కు ఇది మొదటి సభ అయినప్పటికీ సమన్వయంతో అందరూ కలిసి పనిచేశారు. మరోవైపు తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ప్రకాష్ జవడేకర్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ తన 9 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కలని, దాన్ని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గుజరాత్కు 20,000 కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకు పోయిన ప్రధాని కేవలం 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాపు పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. 9 ఏళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదన్నారు కేటీఆర్. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ అని విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన మొత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని అన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకుని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి మోదీ కేవలం ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం తప్ప ఆయన రాష్ట్రానికి ఏం చేశారో చెప్పడం లేదన్నారు. అటు మంత్రి హరీష్ రావు కూడా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతోందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ కూడా కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో ఆయన బిజీగా గడపనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. ఉదయం ఇడుపులపాయి నుంచి హెలికాప్టర్ ద్వారా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటకు వెళతారు జగన్. ఉదయం 9:30 ఓబరాయ్ హోటల్ సంస్థ గండికోటలో ఏర్పాటు చేయనున్న 5-స్టార్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పులివెందుల కొత్త మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం కానున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు నిర్మించిన పులివెందుల నగర వనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి గరండాలా రివర్ ఫ్రంట్కు చేరుకుని గుండాలా కెనాల్ డెవలప్మెంట్ మొదటి దశ పనులకు భూమి పూజ చేస్తారు. ఇక నిన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవం సభలో విపక్షాలపై మరోసారి ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు తోడేళ్లలా ఏకమై వస్తున్నారని విమర్శించారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తులపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మనం కష్టపడి పనిచేస్తే అధికారం దానంతటా అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న 2వ దశ వారాహి విజయ యాత్రకు అందరూ సహకరించాలని కోరారు పవన్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారాహి విజయ యాత్ర కమిటీలతో ఆయన సమావేశమయ్యారు. ఏలూరులో ఇవాళ వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా జనసేన భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశారని చెప్పారు పవన్. ఈ పోరాటం వృధా కాదని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని జోసిన్ చెప్పారు. గృహ నిర్మాణ నిధులు దారి మళ్లించిన వైసీపీ సర్కార్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా 1,039 కోట్ల నిధులు దారి మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు ఆ నిధులు రీఎంబర్స్ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం ఈ ఏడాది 3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో 1,879 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తం నుంచి మరో 639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 385 కోట్లతో పాటు 113 కోట్ల రూపాయల మేర బిల్లులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం 1.5 కోట్లు మాత్రమే మిగిలాయి. మరోవైపు పీఎం ఆవాస యోజనలో రాష్ట్ర వాటా 221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం 1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇదే సమయంలో 42.71 కోట్ల పెండింగ్ బిల్లులు పెరిగిపోవడంతో 211 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలన్నింటితో రాష్ట్రంలోని 2.34 లక్షల ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. కిసాన్ సర్కార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మహారాష్ట్రతో తెలంగాణది రోటీ భేటీ బంధమన్నారు సీఎం కేసీఆర్. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచి సామాజిక బాంధవ్యమని, మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించడం ఆనందంగా ఉందని, 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతి పదంలో నడిపించుకుందామని అన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని, మహారాష్ట్రలో చీలికల పేచీలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాలన్నారు. పరివర్తన చెందిన భారతదేశంతోనే అభివృద్ధి సాధ్యమని, దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇతర దేశాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మన దేశ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న నదీ జలాలను దేశ పాలకులు సరైన రీతిలో వినియోగించలేకపోతున్నారన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది.
డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు సీఎం అశోక్ గెహ్లట్తో తాను పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత సచిన్ పైలట్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో నాయకత్వం అంతా ఐక్యంగా ముందుకు సాగితేనే గెలవగలమని, క్రమశిక్షణ కొనసాగించని, పార్టీ నేతలపై వేటు తప్పదని కాంగ్రెస్ అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఫోరం వెలుపల ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. అశోక్ గెహ్లట్ తనకంటే పెద్దవారని, అతనికి ఎక్కువ అనుభవం ఉందంటున్నారు. సచిన్ పైలట్ అతని భుజాలపై గురుతర బాధ్యతలు ఉన్నాయని, తాను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరినీ వెంట తీసుకువెళ్లడానికి ప్రయత్నించారని చెప్పారు. ఒక వ్యక్తి కంటే పార్టీ ప్రజలే ముఖ్యమని, తాను కూడా దీనిని అర్థం చేసుకున్నారని చెప్పారు పైలట్. అందుకే అందరం కలిసి ముందుకు సాగేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఎన్సీపీలో తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరిని తప్పుబట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తాను క్షమాపణలు చెప్పుకునేందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి తప్పు చేశారని అన్నారు. మళ్లీ అలాంటి పొరపాటు చేయబోనని ఆవేదన వ్యక్తం చేశారు శరద్ పవార్. తన వయసును ఎత్తి చూపుతూ మాట్లాడుతున్న వ్యక్తులు ఎందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని పరోక్షంగా అజిత్ పవార్కు కౌంటర్ ఇచ్చారు శరద్ పవార్. మోదీ ఇటీవల మహారాష్ట్రలో జరిపిన పర్యటనలో ఎన్సీపీ నేతలను అవినీతిపరులని ఆరోపించారని, వారిపై చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. నిజమైన ఎన్సీపీ తమదేనంటూ అజిత్ పవార్ క్లెయిమ్ చేయగా దీనిని శరద్ పవార్ తిప్పికొట్టారు. ఇందుకు ప్రతిగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. వందే భారత్ రైళ్లు ఇక మీదట కాషాయ రంగులో కనిపించనున్నాయి. వందే భారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రైలు బోగీలు తయారీలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కాషాయ రంగుతో సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. వందే భారత్ రైలు బయటి భాగం ఎక్కువగా తెలుపు రంగులో ఉండటం వల్ల మట్టి అంటుకుని మురికిగా కనిపించే అవకాశం ఉందని, అందువల్ల కాషాయ రంగుకు మార్చాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్లో ఇప్పటి వరకు 25 రకాల డిజైన్లలో 70,000 బోగీలు తయారయ్యాయి. వందే భారత్ రైలు బోగీలు ఐసీఎఫ్లోనూ తయారవుతున్నాయి. ఇక్కడ తయారైన 25 వందే భారత్ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్నాయి. 2023-24లో ఈ కర్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా సాంప్రదాయక పర్యటక మార్గాలను అనుసంధానం చేస్తూ టీ ట్రైన్లను ప్రవేశపెట్టనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రాచీన స్టీమ్ ఇంజిన్ తరహాలో రూపొందించిన విద్యుత్ రైలు ఇంజిన్తో కూడిన టీ ట్రైన్ను ఆయన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ హెరిటేజ్ స్పెషల్ రైలును 3 నెలల్లోనే దేశంలో నడపనున్నట్టు ప్రకటించారు. ప్రజల్లో స్టీమ్ ఇంజిన్ పట్ల ఉన్న ఆకర్షణ, అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని అదే తరహాలో విద్యుత్ ఇంజిన్ను రూపొందించామని తెలిపారు. ఈ ప్రత్యేక రైలును తొలుత ప్రయోగాత్మకంగా పురాతన చారిత్రక పర్యటక మార్గాల్లో నడుపుతామని, ఆ ట్రయల్ రన్ పూర్తయ్యాక దేశంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25% వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. వందే భారత్ సహా అనుభూతి విస్టాడోమ్ కోచ్ల కలిగిన రైళ్లకు ఇది వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆక్యుపెన్సీ పెంచే లక్ష్యంతో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్కు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దీనికి తోడుగా ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండటంతో ఏసీ బోగీల్లో, ముఖ్యంగా చైర్ కార్లలో ప్రయాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉండటం లేదు. దీంతో రైల్వే బోర్డు కొత్త పథకంతో ముందుకొచ్చింది. అనుభూతి విస్టడం కోచ్లు కలిగిన రైళ్లు సహా ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులు కలిగిన అన్ని రైళ్లకు ఈ స్కీమ్ వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. వరుణుడు కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో గత 20 ఏళ్లలో గరిష్ట వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నగర వీధులన్నీ జలమయమయ్యాయి. చెట్లు కూలిపోయాయి, వాహనాలు దెబ్బతిన్నాయి, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. యూరప్ దేశం స్పెయిన్ను వరదలతో
అల్లాడుతోంది. భారీ వర్షాలు ఆ దేశాన్ని ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. తమ దేశాన్ని నడిపించే వ్యక్తి వృద్ధుడు అయి ఉండకూడదని మెజార్టీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. పీవ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం తెలిసింది. దేశ అధ్యక్ష హోదాలో వృద్ధ వ్యక్తి ఉండాలని కేవలం 3% మంది మాత్రమే కోరుకుంటున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. 70 ఏళ్లు దాటిన వ్యక్తి అధ్యక్షుడిగా కావాలని కేవలం 3% మంది మాత్రమే ఆశిస్తున్నట్లు పీవ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా తన దగ్గర ఉన్న దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసిందని వెల్లడించారు.